అలానే నీలానే జ్యోతి గారు మనకి మొన్న మధ్యకాలంలో బేబీ గారు అని చెప్పి సింగర్ ఆవిడ బాగా పాపులర్ అయ్యారు అలానే మనకి బాలీవుడ్ లో రాను మొండల్ గారు అని చెప్పి ఆవిడ ఇంకా రీసెంట్ గా మనకి కచ్చాబాదం చూసే ఉంటారు ఇది కూడా పాట బాగా వైరల్ అయ్యింది ఇలా వీళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించేది నేను కచ్చాబాదం అంటే నేను ఇప్పుడు బయట ప్రపంచానికి బాగా అయిపోయినాక ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు వెళ్తుంటే కచ్చాబాదం అని వింటున్నాను ఎందుకంటే నాకు చూసే అంత టైం లేకపోయేది అసలు నాకు తెలియదు కచ్చ బాణం గురించి కాకపోతే భీమ్లా నాయక్ సాంగ్ లో సార్ వాడిన సాంగ్ చూసి పవన్ కళ్యాణ్ సార్ పిలిపించుకోవడం ఆయనను రమ్మ రమ్మనడం ఏ జన్మలు చేసిన పుణ్యము నీకు ఛాన్స్ వస్తుంది అని బాధపడ్డా ప్లస్ మళ్ళీ ఇంకా బేబీ సింగర్గా రావడం మా అమ్మ చిన్నప్పటి నుండి చిరంజీవి సార్ వాళ్ళ ఇల్లును అని చెప్పుకునేది మా అన్నయ్య అని చెప్పుకునేది మా అమ్మ విజయశాంతి మేడము చిరంజీవి సార్ వాళ్ళ సినిమాలు అంటే వాళ్ళిద్దరు కలిసి తీసినాయి అంటే మా అమ్మ చచ్చిపోతుంది పిచ్చి ఫ్యాన్స్ వాళ్ళిద్దరికి అట్లాంటిది చిన్నప్పటి నుండి విని 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 నాకు మెగాస్టార్ ఫ్యాన్స్ మొత్తం అమ్మ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అట్లాంటిది మేము ఏ జన్మలో ఏం పాపం చేసినామో ఆయన కోసం నీడికి వచ్చినా ఆయన కలవలేకపోతున్నా చూడలేకపోతున్నా ఎక్కడో మారుమూలు ఉన్నాయని మాత్రం సార్ దగ్గరికి పోయింది అని చెప్పి ఈ జన్మ ఎందుకని చెప్పి తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ జన్మలు ఏం పుణ్యం చేసినా సార్ దగ్గరికి వెళ్ళినా నేను ఏం పాపం చేసినా ఇక్కడ అయిపోయిన చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి బేబీ గారు చాలా అందరినీ వాళ్ళు వీళ్ళు హెడ్ లైన్ లో కంటే చిన్న మంగిల్ వచ్చింది మంగిలి కంటే బాగా వాడింది అని చెప్పడం బేబీ సింగర్ ని చూపించడం మళ్ళీ రీసెంట్ లో ఆమెను సారంగ సాంగ్ వాడిని ఆనందించడం వీళ్ళందరినీ ఇంతమందిని ప్రపంచాన్ని పరిచయం చేస్తు పరిచయం చేస్తున్నావు ఎక్కడో వాళ్ళని తీసుకొస్తున్నాను నేను ఇక్కడే ఉన్నా మీ పక్కనే మీరు కావాలని వచ్చిన నన్ను ఎందుకు అని చెప్పి నాకు నేనే ప్రశ్నించుకునేదాన్ని నేనే అలాగొచ్చిన అవకాశం దేవి నాగవల్లి మేడం వల్ల దేవి తల్లి మేడం వల్ల ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఇంకా ఏ అన్ని పాటలు కొత్తగా రిలీజ్ అయిన అన్ని పాటలు నేర్చుకుంటూ ఉంటారు ఈ ఇష్టం సాంగ్ కాకుండా ఇంకా ఏ పాట మీకు బాగా బాగా నచ్చింది నచ్చింది అంటే అది సినిమా నాకు తెలియదు సినిమా పేరు కాకపోతే నాకు నేను వాడిన పాటకు తమ్మన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ సార్ దానికి మ్యూజిక్ ఉన్నాడని చెప్పి మా పాప ఆ పాట ఊరికే రెండు మూడు సార్లు పెట్టింది అది విని కనెక్ట్ అయిపోయా

ദ്രാക്ഷം മെരുപ്പുല്ല മീരിക്ക് ദൂക്കി നായ ഇന്ദേ നീ മായ മുന്തോ അടുപ്പക്കോ ഇരുദിക്കോ ചിലിപ്പിക മോതലു മോഗി നായ മോ ഇന്ദേ സോജ ഇട്ടാണ്ടി വന്നി അലവാട്ടേ ലേദേ അട്ടാണ്ടി നാകി തടവാട സലേന്ദേ ഗുണ്ടേ തന ഗുണ്ടേ പിടി ഗുണ്ടേ ജടിസിന്ദേ നിനു ജത പാട മണി തേക പിലിച്ചിനേദേ കലാവതി കലാവതി సూపర్ అసలు అసలు నా నేను ఎప్పుడు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నిజంగా మామూలుగా కూడా మాలాంటి వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అసలుకి ఇన్ని పాటలు చూడకుండా మీరు పాడటం లిరిక్స్ అన్నీ అసలు బుర్రలో ఏంటండి ఎన్ని ఎలా పడుతున్నాయి బుర్రలో అలా అలా ఉండిపోతాయి తీపి కదా తీపి జ్ఞాపకాలుగా అలా ఉండిపోతాయా నేను అసలు రెండు సార్లు వింటే ఇవన్నీ అలా మీకు గుర్తుండిపోతాయా

పిల్లడా పిల్లడాన్ని చూసి మాటలు అన్ని నమిలేసి ఇట్లా వాడేస్తా ఒకవేళ నువ్వు అట్లా వస్తున్నావు అనుకో నువ్వు బాగా నష్ట నీ కళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు నీ సూపుల నీ కళ్ళకు కావాలి కాస్త కాటు కల నా కలలు నువ్వు నూరుముతుంటే ఎర్రగా పండే నీ నేగలు నీ ఊపరిగాలికి ఉండే ముంగులు నువ్వు నెట్టస్తబట్టే నిరపుల విలలు ఆగలనా నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవర గమన నేను చూసి ఆగగలనా ఇది కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అవును కదా అవును తమన్ గారి మ్యూజిక్ అలా వైకుంఠపురంలో అలా 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 మాడేస్తా ఇక బాగా ఇంకా నువ్వు పెద్ద పెద్ద నీ చెవిలకు పెట్టిన లోలా ఊగుతూ ఉంది నీ కళ్ళకు పెట్టిన శర్మ లాగుతూ ఉంది ఇలా ఇలా అంటే నేను ఎక్కడైతే ఆ లిరిక్స్ నాకు నచ్చుతాయో ఎక్కడైతే అవి యూజ్ అయితే అక్కడ వాడేస్తారు మా కెమెరామెన్ గారి మీద ఏమన్నా పాట పాడతారా తెచ్చుకుంటున్నారు గుర్తు తెచ్చుకుంటున్నారు ఏంటే ముందుకు రారు ఎప్పుడు వెనకాల ఉంటారు కాబట్టి ఎక్కడున్నావు అని చెప్పి నిజంగా ఏం టాలెంట్ అండి బాబు అసలు మీది ఇప్పుడు అనుకుంటున్నారా అసలు ఇంత టాలెంట్ ఉంది నాలో ఏంటి అసలు ఏంటి అని ఎప్పుడో అనుకున్నారు ఎన్నోసార్లు అనుకున్నారు చాలా సార్లు నాకు నాకు నేనే అనుకున్నానే మరిచిపోయేదాన్ని ఇప్పుడు అందరూ అంటున్నారు అసలు పాటలో ఒక టాలెంట్ అయ్యింది మాటలు కూడా గలగల వచ్చింది ఏమో అనుకుంటా అయ్యయ్యో నీ ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నా గజ్జల్లాగా గలగల అని అవందరూ అనుకుంటారు వసపిట్టనుకుంటారు నేను స్లోగా మాట్లాడాలి ట్రై చేస్తా అనుకుంటా జస్ట్ అప్పటివరకు అది మళ్ళీ కొంచెం కదిలిచ్చిన అనుకో నాన్ స్టాప్ పూల్ స్టాప్ ఉంది ఇంకా నేనేం చేయను